రాజ్యాంగ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గొప్పతనాన్న గత 5 ఏళ్లలో తెలుసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, వ్యక్తిగత స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం లేకుండా చేయాలని చూశారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను. నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి. దాని ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది.